బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించు. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. మరొకసారి రీతిగా మరి బైబిల్ సమయం కార్యక్రమం ద్వారా మీ గృహాన్ని దర్శించే కృపను పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? అంకుల్ ఏ రీతిగా ఉన్నారు? మీరు చాలా అలసిపోయినట్టున్నారు కదా. తమ్ముడు, ఈ సాయంకాల సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామా? చెల్లమ్మ, నువ్వు కూడా అలసిపోయినట్టున్నావు. చాలా కొన్ని నిమిషాలు మనం కూర్చున్నట్లయితే దేవుని వాక్యం విందాం. దేవుని వాక్యం వింటూ దేవుని శక్తిని అడుగుదాం. ప్రభువా, అలసిన నా ప్రాణంకి ప్రభువా దేవుని శక్తిని అనుగ్రహించు ప్రభువా అని అడుగుదాం. నువ్వు అనారోగ్యంగా ఉన్నావు, అయినప్పటికీ కూడా టీవీ ముందు వచ్చి కూర్చున్నావు కదా, దేవుని వాక్యం వినాలని నీ ఆశను దేవుడు కనపరుస్తాడు. నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీకు సహాయం చేసే దేవుడు వాక్యము ద్వారా ఈ రాత్రికాల సమయంలో నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకొని యేసు ప్రభుని అడుగుదాం. ప్రభువా, నాతో మాట్లాడు. పరిశుద్ధాత్మదేవ, నాతో మాట్లాడు. నేనున్న పరిస్థితుల్లో ప్రభువా నేను అలసిపోయాను. ప్రభువా, నాకున్న అనారోగ్యము, నాకున్న కష్టము నష్టము ఈ సాయంకాల సమయంలో ప్రభువా నీ వాక్యము ద్వారా నాకు జవాబు దయచేయి అనే పట్టుదలతో నువ్వు ఈ రాత్రికాల సమయంలో ఈ కార్యక్రమం చూస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తప్పగా నీతో మాట్లాడు. సమీపింపరాని తేజస్సులో నీవు వసించు వాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా, నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా, నీ కృపయంత విలువైనది. యేసయ్యా, బలమైనది. యేసయ్యా, నీ కృపయంత విలువైనది. ప్రార్థన చేసుకొని మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నేను రాత్రికాల సమయంలో ఈ రీతిగా ప్రభువా ప్రియుల గృహాన్ని దర్శించే కృపను మీరు మాకు దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నాన్నగారు చేయించిన సేవను మీరు ఆశీర్వదిస్తూ వస్తున్న విధానం బట్టి మీకు ఎంతో వందనాలు. ప్రభువా, అనేక మంది ప్రియులు ప్రభువా నాన్నగారి చేతుల్ని బలపరుస్తున్నారు, దాన్ని బట్టి కూడా మీకు ఎంతో వందనాలు ప్రభువా. నాయన, మరి మేము చెప్పే వాక్యము విని, నాయన మీ వాక్యాన్ని విని ప్రభువా, నాయన ఎంతోమంది ప్రభువా రక్షింపబడుతున్నారు, ఆదరించబడుతున్నారు, స్వస్థపడుతున్నారు ప్రభువా. దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో కొన్ని నిమిషాలు నేను మీ వాక్యం ధ్యానించాలని ఆశపడుతున్నాను ప్రభువా. చేరవచ్చిన ప్రతి బిడ్డని మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభువా. మీరే సహాయం చేయండి నాయన. ఎవరికి ఏ ఆకర అవసరత ఉందో ఎరిగిన దేవుడు ప్రభువా. అనారోగ్యం ఉన్న వారికి నాయన స్వస్థత ప్రసాదించండి. శాంతి సమాధానం లేని వారికి ప్రభువా శాంతి సమాధానం దయచేయండి ప్రభువా. నాయన గుండె చెదిరి ఉన్న వారికి ప్రభువా వారి గుండె నిబ్రం దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. వివాహంలో సమస్యలు, కుటుంబంలో సమస్యలు, సంఘంలో సమస్యలు ఉంటే ప్రభువా నేను మేము వాక్యం వినిచుండగా ప్రభువా నాయన సమాధానకర్త, శాంతి ప్రదాత, నాయన వాక్యంలో ఉన్న శాంతి సమాధానాన్ని రాత్రికాల సమయంలో మీరు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నాతో ప్రార్థనలో మీరు ఏకీభవించిన ప్రతి ఒక్కరికి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మనము ఆ యేసేపు, యేసు ప్రభు, యేసేపు జీవితాన్ని యేసు ప్రభు జీవితానికి పోల్చి మనం చూసాం. యేసు ప్రభు ఏ రీతిగా ఈ లోకానికి వచ్చారు, యేసు ప్రభు ఏ రీతిగా తిరస్కరించబడ్డారు, యేసు ప్రభు ఏ రీతిగా క్షమించారు, అదే రీతిగా యేసేపు ఏ రీతిగా వారి అన్నదమ్ముల ద్వారా ద్వేషించబడ్డాడు, యేసేపు ఏ రీతిగా కష్టాలు పడ్డాడు, అయినప్పటికీ కూడా యేసేపు ఏ రీతిగా వారి ఆ అన్నదమ్ముల్ని క్షమించాడో నిన్న చూసాం. ఈరోజు కూడా
యోసేపు జీవితాన్ని పరీక్షించినట్లయితే యోసేపు ఉన్న పరిస్థితుల్లో నీవు నేను కూడా ఉన్నామేమో. ఈ రాత్రికాల సమయంలో యోసేపు ఎదుర్కొంటున్న పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నావేమో. ఈ రాత్రికాల సమయంలో నువ్వు అనుకోవచ్చు, యోసేపు ఉన్న ఎగ్జాక్ట్ సిచ్యువేషన్లో నేను లేను, కానీ దానికి సంబంధించిన రీతిగా అటువంటి పరిస్థితుల్లో నేనున్నానని నువ్వు ఈ రాత్రికాల సమయంలో టీవీ ముందు కూర్చున్నావేమో. నీతో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. చూడండి, బైబిల్ ఉన్నవారు ఆదికాండము 40వ అధ్యాయం, దానికన్నా ముందు ఆదికాండము 39వ అధ్యాయము 20వ వచనము. అతని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను, అతడు అక్కడ చెరసాలలో ఉండెను. చెరసాలలో ఉండెను, నా మాట జాగ్రత్తగా వినాలి. మన 39వ వచనంలో మనం చూసినట్లయితే యోసేపు చెరసాలలో ఉండే రీతిగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంగ్లీష్లో ఈ మాట ఉంది, జోసెఫ్ మాస్టర్స్ టుక్ హిమ్ అండ్ పుట్ హిమ్ ఇన్ ద ప్రిజన్, ఏ ప్లేస్ వేర్ కింగ్స్ ప్రిజనర్స్ వేర్ కన్ఫైన్డ్ అండ్ హీ వాస్ దేర్ ఇన్ దట్ ప్రిజన్. ఒక చెరసాలలో పడవేసిన రీతిగా 39వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 40వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు కూడా యోసేపు చెరసాలలో ఉన్న అనుభవం రాశాడనమాట. ఈ రాత్రికాల సమయంలో ఈ 40వ అధ్యాయంలో ఆధారం చేసుకొని కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నా. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ చాప్టర్ 40? ఆదికాండము 40వ అధ్యాయం ఒక సిగ్నిఫికెన్స్ ఏంటి అని మనం చూసినట్లయితే, చూడండి కొన్ని అంశాలు నేను మీకు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఎందుకనగా టు అండర్స్టాండ్ దిస్ 40th chapter, ఆదికాండము 40వ అధ్యాయము మనం అర్థం చేసుకోవాలి అనగా ఈ 40వ నెంబర్కి ఉన్న ప్రాధాన్యత మనం అర్థం చేసుకోగలిగితే చాలు ఈ సాయంకాల సమయంలో. చూడండి, నోవహ జీవితము 40 రోజుల్లో మారినట్లుగా దేవుని వాక్యంలో మనం ఆదికాండంలో చూడగలం. మోషే జీవితము సీనాయి పర్వతం మీద 40 రోజుల్లో మోషే జీవితాన్ని మార్చుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నోవాస్ లైఫ్ వాస్ ట్రాన్స్ఫార్మ్డ్ బై 40 డేస్. మోసెస్ లైఫ్ వాస్ ట్రాన్స్ఫార్మ్డ్ బై 40 డేస్ ఆన్ మౌంట్ సైనాయ్. మోషే జీవితము 40 రోజులు సైనాయి పర్వతం మీద ఉన్నప్పుడు ఏ రీతిగా మార్చబడ్డదో దేవుని వాక్యంలో మనం చూడగలం. అదే రీతిగా వాగ్దాన దేశానికి వెళ్ళినప్పుడు 40 రోజులు, దే స్పెండ్ 40 డేస్. ద స్పైస్ వేర్ ట్రాన్స్ఫార్మ్డ్ బై 40 డేస్ ఇన్ ద ప్రామిస్ ల్యాండ్. వారు ఎప్పుడైతే వాగ్దాన దేశంకి వెళ్ళారో 40 రోజుల తర్వాత వారు మార్పు చెందిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దావీదు, మీరు సమయం ఉంటే చదవండి, దావీదు గొలియాతుని, గొలియాతు ఎప్పుడైతే 40 రోజులు ఛాలెంజ్ వేశాడో దావీదు వెళ్ళి గొలియాతుని జయించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నోవహు జీవితము 40 రోజులు, మోషే జీవితము 40 రోజులు, గూఢచారులు 40 రోజులు, దావీదు జీవితము 40 రోజులు, ఎలీషా జీవితం మనం చూసినట్లయితే దేవాతి దేవుడు ఇచ్చిన ఒక సింగిల్ మీల్ ద్వారా 40 రోజుల శక్తి. ఎలీషా భక్తుడికి 40 రోజులు, నినవే పట్టణంలో 40 రోజులు. దానితో పాటుగా యేసు ప్రభు వారు 40 రోజులు ఆ విల్డర్నెస్లో గడిపిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. దాని తర్వాత ఎప్పుడైతే శిష్యులు దేవుడు ఆరోహణ అయిన తర్వాత 40 రోజులు గడిపిన ఆ సమయంలో శిష్యులు మార్చబడిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకు నేను ఈ 40 రోజుల సిగ్నిఫికెన్స్ మీకు చెప్పాను అనగా, సాధారణంగా లెంట దినాల్లో 40 రోజులు ఉపవాసం ఉంటారు. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, ప్రియతముడు ప్రియచెల్లెమ, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. మనం చేసేవన్నీ చేసేసి మనము మన జీవించే విధానము జీవించి సడన్గా 40 రోజుల్లో పరిశుద్ధులుగా జీవించాలని మనం ఏదో తీర్మానం చేసుకుంటూ ఉంటాం. నువ్వు లెంట రోజుల్లో నువ్వు ఉపవాసం చేస్తుంటే దేవుని నామ స్తోత్రం కలుగును గాక. అంతేగాని నీ ఉద్దేశం ఏ రీతిగా ఉండాలి అనగా, ఈ 40 రోజుల తర్వాత నా జీవితం మార్చబడి నా జీవితాంతము ఈ రీతిగా కొనసాగాలి అనే ఉద్దేశం ఉంటేనే నువ్వు ఉపవాసం చేయగాని, 40 రోజులు నేను పరిశుద్ధిగా ఉండి 41 రోజున అయిపోయిన తర్వాత నా ఇష్టానుసారంగా జీవిస్తాను అంటానికి వీలు లేదు. ఈ సాయంకాల సమయంలో గమనించవలసిన విషయం, నువ్వేదో నీ కుటుంబ సభ్యులకి, నీ సంఘ సభ్యులకి, నువ్వు పనిచేయ వారికి, లోకానికి 40 రోజులు పరిశుద్ధుడిగా మాంసం తినకుండా, చుట్టాబయటి సిగరెట్ తాగకుండా, కొన్ని కొన్ని అలవాట్లు మానుకొని ఏదో 40 రోజులు అతి పరిశుద్ధుడిగా జీవించేసి 41 రోజుని నువ్వు మళ్ళా లోకంలో కలిసిపోవడానికి వీల్లేదు. గమనించవలసిన విషయం, 40 డే ఈజ్ వెరీ సిగ్నిఫికెంట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో 41 రోజుకి దేవుడు, దేవాతి దేవుడు యేసు ప్రభు ప్రాధాన్యత ఇచ్చే రీతిగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. మంచిది, రండి ఆదికాండముకి మరొకసారి చూద్దాం. ఆదికాండము 40వ అధ్యాయానికి వచ్చినప్పటికీ యోసేపు చెరసాలలో ఉన్నాడు. ఎంతో ఎంతో బాధతో ఉండవలసిన యోసేపు ఈ 40వ అధ్యాయంకి వచ్చేటప్పటికీ ఆ 40వ అధ్యాయంలో కొంతమంది యోసేపుతో పాటు చెరసాలలో ఉన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 40వ అధ్యాయం మొదటి వచనము, అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును
భక్షకారుడును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి. చూసారా, ఇద్దరు వ్యక్తులు ఈ యోసేపుతో ఉన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వారు ఎవరు అనగా, చూడండి, వారు ఎవరు అనగా పానదాయకుడును భక్షకారుడు ఇద్దరు అన్నమాట. ఇద్దరు ఈ యోసేపుతో చెరసాలలో ఉన్నారన్నమాట. ఈ చెరసాలలో ఇద్దరు ఏ రీతిగా ఉన్నారబ్బా అని మనం కొంచెం డెప్త్గా ఆలోచించినట్లయితే, ఇక్కడ మనం చూసినట్లయితే బట్లర్ అండ్ ద బేకర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ఈజిప్ట్ అఫెండెడ్ దేర్ లార్డ్, అనగా ఈ ఫరోను బాధ పెట్టిన రీతిగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. రెండవ వచనం చూడండి, 40వ అధ్యాయం 2వ వచనం. గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్షకారుల అధిపతియులైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో ఉంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. చూసారా, యోసేపు బంధించబడిన స్థలములో ఇద్దరు వ్యక్తుల్ని కూడా చేర్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, ప్రియ సోదరి, గమనించవలసిన విషయం, నువ్వు ఎటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావో నాకైతే తెలియదు, కానీ నువ్వు ఏ పరిస్థితులుగా అయితే ఎదుర్కొంటున్నావో అటువంటి వారిని యెహోవా దేవుడు నీ దగ్గరికి తీసుకొస్తాడు. యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే ఇద్దరు అధికారులు, వేరే వేరే పొజిషన్ గలవారు, ఒకే తప్పు చేసిన రీతిగా యోసేపుతో పాటు చెరసాల్లో వచ్చిన రీతిగా మనం చూస్తున్నాం. అనేక సార్లు దేవుడు నీ జీవితాల్లో నువ్వు ఎదుర్కొన్న సంఘటనను, ఇతరులు ఎదుర్కొని దాన్ని జయించిన వారు నీ జీవితంలో ప్రవేశపెడుతున్నప్పటికీ కూడా నువ్వు వారిని గమనించలేకుండా జీవిస్తున్నావు. ఈ రాత్రి కాల సమయంలో గమనించవలసిన విషయం, వారిద్దరిని చెరసాల్లో వేశారు. ఇప్పుడు చెరసాల్లో యోసేపుతో పాటు ఇద్దరు ఉన్నారన్న ముగ్గురు అన్నమాట. చూడండి, ముగ్గురు ఉన్నప్పుడు 9వ వచనం ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి, నా కళ్ళలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉండెను. ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి యోసేపుతో నా కళ వచ్చిందని చెప్పాడు. అన్న వెంటనే యోసేపు అనాలో, అరే బాబు నీకు దండం పెడతాను బాబు, నాకు ఈ కళ సంగతి వద్దు అసలు, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి కళ చెప్పాను, కళ చెప్తే మా అన్నదమ్ములు నన్ను తీసుకెళ్ళి అమ్మేశారు, నన్ను అమ్మేశారు కాబట్టి మళ్ళీ కళల జోలికి నేను రాను అని అనలేదు. అన్న వెంటనే ఏమన్నాడు చూడండి, యోసేపు ఏమన్నాడు 12వ వచనం. అప్పుడు యోసేపు దాని భావం ఇదే, ఆ కళ వచ్చింది నాకు అన్న వెంటనే ఇమీడియట్ గా ఏమన్నాడంటే దాని భావం నాకు తెలుసు అని ఇమీడియట్ గా ఆ కళ చెప్పే రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 16వ వచనం. అతడు తెలిపిన భావం మంచిదని భక్షకారుల అధిపతి చూచి అతనితో ఇట్లనెను, నేను ఒక కలగంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీద ఉన్న ఆ గంపలో నుండి వాటిని తీసుకుని తినుచుండెను. చూసారా, ఎప్పుడైతే యోసేపుతో పాటు ఉన్నవారు తనకు వచ్చిన కళను ఎప్పుడైతే చెప్పారు, యోసేపు దాని ఇంటర్ప్రిటేషన్ ఇచ్చే రీతిగానే జరిగింది. నా మాట జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే యోసేపుతో పాటు ఉన్నవారు ఎప్పుడైతే కళ వచ్చిందని చెప్పిన వెంటనే యోసేపు ఆ కళ చెప్పాడు. చెప్పింది చెప్పిన రీతిగా జరిగితే ఏమన్నాడు చూడండి, యోసేపుతో పాటు ఇద్దరు ఉన్నప్పుడు ఆ కళ ఎప్పుడైతే యోసేపు దాని ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడో జరిగిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూసాం. ఆ జరుగుతున్న విషయంలో ఎప్పుడైతే ఆ కళకి అర్థం చెప్తున్నాడో దానితో పాటు యోసేపు ఒక రిక్వెస్ట్ పెట్టిన రీతిగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. 14వ వచనము. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకి రప్పించుము. చూసారా, నా మాట జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే యోసేపు వారిద్దరికి సహాయం చేసి వారికి వచ్చిన కళ చెప్పిన వెంటనే ఒక రిక్వెస్ట్ పెట్టిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆ రిక్వెస్ట్ ఏంటి అనగా, మీరు కనికరించి నా గురించి మీరు ఫరో రాజుకు చెప్పండి, నేను ఈ రీతిగా మీ కళ గురించి చెప్పాను అది నిజమైంది అని చెప్పి నన్ను ఇక్కడి నుంచి బయటకు తీసుకురండి అన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూసాం. ఆ రీతిగా ఎప్పుడైతే యోసేపు చెప్పాడో చెప్పింది చెప్పిన రీతిగానే జరిగింది. వారు ఇరువురు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో సంఘటన చూడండి, 23వ వచనము. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మరచిపోయెను. చూసారా అమ్మా, తమ్ముడు చెల్లెమ్మ, నా మాట జాగ్రత్త వినాలి. ఎప్పుడైతే యోసేపు బాధలో ఉండి, యోసేపు ఎప్పుడైతే వారిద్దరికి కళ చెప్పి నా గురించి ఫరో రాజుకి చెప్పండి, ఫిర్యాదు చేయండి, నన్ను ఇక్కడి నుంచి తీసుకొని రండి అని చెప్పిన వెంటనే వీరిద్దరు బయటకు వచ్చేసారు. యోసేపు అనుకుంటున్నాడు అనమాట, అరే వీరు వెళ్ళిపోయారు కదా, నెక్స్ట్ ఛాన్స్ నాదే అనమాట అని అనుకుంటున్నాడు. అన్న సమయాల్లో వీరు ఇద్దరు మర్చిపోయిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నా మాట జాగ్రత్తగా ఆలకించారు. సాయంకాల సమయంలో మనకు మేలు చేసిన వారిని గురించి మనం మర్చిపోవటానికి వీలు లేదు. అనేక సార్లు నేను చెప్తూ ఉంటాను, మన గతాన్ని మనం మర్చిపోకూడదు. మీరు నాన్నగారి ప్రసంగాలు విని ఉంటారు, పెద్ద పెద్ద మహాసభల్లో నాన్నగారు చెప్తూ ఉంటారు, నాన్నగారి సాక్ష్యం చెప్తూ ఉంటారు.
మనం సిగ్గుపడటానికి వీలలేదు. యేసుప్రభు మనల్ని ఎటువంటి జీవితాన్ని నుంచి మనల్ని రక్షించాడు, మనము కష్ట నష్టంలో ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఆదుకున్నారో మర్చిపోవటానికి వీలులేదు. అనేక సార్లు మానవ మాతృలుగా మనం అనుకుంటుంటాం, నేను ఆ సేవకుడికి ఇంత సహాయం చేశానే, ఆ సేవకురాలకి ఇంత సహాయం చేశానే, నాతో పనిచేయని వారికి ఇంత సహాయం చేశానే, అయినప్పటికీ కూడా ఏ రీతిగా నా సహాయాన్ని మర్చిపోయారబ్బా అని అనుకుంటున్నావు ఈ సాయంకాల సమయంలో. నువ్వు వారు మర్చిపోయినప్పటికీ కూడా దేవుడు మర్చే దేవుడు కాదు. ఈ సాయంకాల సమయంలో మానవులుగా మనం అనుకుంటున్నాం ఇతరులు మనకు చేసిన సహాయం మనం మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు మర్చే దేవుడు కాదు. అక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో యోసేపు వారితో విజ్ఞాపన చేసుకున్నాడు, నాకు సహాయం చేయండి, నన్ను కనికరించండి, కనికరించి మీకు సహాయం చేశాను కదా, నన్ను ఇక్కడి నుంచి బయటకు తీసుకొని రండి, ఆ ఫరోకి ఫిర్యాదు చేయండి అన్నప్పటికీ కూడా వారు మర్చిపోయాయి. ఈ సాయంకాల సమయంలో నువ్వు బాధపడుతున్నావు, నువ్వు అదే స్థితిలో ఉన్నావేమో, నువ్వు 40వ అధ్యాయంలో నీ జీవితం ఉందేమో, 40వ అధ్యాయంలో నువ్వు చెరసాలలో బంధించబడ్డావేమో, నిన్ను నీ కుటుంబీకులు మోసగించారేమో, నువ్వు సహాయం చేసిన వారు నిన్ను మర్చిపోయారేమో. ఈ సాయంకాల సమయంలో, ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న నీవు పరిశుద్ధాత్మదేవుడు వాక్యం ద్వారా నిన్ను ఆదరించాలని ఆశపడుతున్నాడు. నిస్పృహ నిరాశలో నువ్వు ఉన్నావేమో, నువ్వు అనుకుంటున్నావు నేను ఎంతమందికి సహాయం చేశాను నన్ను మర్చిపోయారు అని అనుకుంటున్నావేమో. ఎవరు మర్చినా మర్చే దేవుడు కాదు యెహోవా దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. రాత్రి కాల సమయంలో వారు మర్చిపోయారు. ఎన్ని నెలలు మర్చిపోయారు చూడండి, 41వ అధ్యాయం 1వచనం. రెండేళ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కలగనెను. చూసారా, 2 ఏళ్ళు అన్నమాట, 2 ఏళ్ళు మర్చిపోయారు వీరు. వీరు చేసిన సహాయం 2 ఏళ్ళు మర్చిపోయారు. 2 ఏళ్ళు మర్చిపోయినప్పటికీ కూడా యోసేపు జీవితము ఏ రీతిగా ఉంది అనగా, మనం దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి 39వ అధ్యాయము 21వచనము. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి. చూసారా, ఎప్పుడైతే యోసేపును వీరు 2 సంవత్సరాలు మర్చిపోయారు, యోసేపు దేవుణ్ణి తిట్టుకోలేదు. యోసేపు అరే నేను ఇంత సాయం చేసినప్పటికీ కూడా దేవుడు నాకు ఎందుకు సాయం చేయటంలే అని దేవుడి మీద కోపపడలే, దేవుని మీద ఆధారపడిన యోసేపు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు 40వ అధ్యాయంలో నువ్వు ఉన్నావేమో, The 41st day is coming. 41వ అధ్యాయం నీ జీవితంలో రాబోతుంది ఈ రాత్రికాల సమయంలో. ఎందుకనగా 41వ అధ్యాయంలో విడుదల, 41వ అధ్యాయంలో స్వస్థత, 41వ అధ్యాయంలో నీకు శాంతి సమాధానము. చెరసాలలో నుంచి ఎప్పుడైతే యోసేపు 41వ అధ్యాయంలో బయటకు వచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నువ్వు 40వ అధ్యాయం గుండా నువ్వు వెళ్తున్నావేమో, నీ సేవలో, నీ వివాహంలో, నీ నిజ జీవితంలో నిస్పృహ నిరాశ అంధకారంలోనూ ఉన్నావేమో. ఈ రాత్రికాల సమయంలో నీ గురించే ప్రత్యేకకరమైన వార్త. ఎందుకనగా 41వ అధ్యాయం ఉంది కాబట్టి. ఆఫ్టర్ 40 డేస్ దెర్ ఇస్ అ 41st డే ఆఫ్టర్ 40th చాప్టర్ వేర్ దెర్ ఇస్ రిడెంప్షన్, వేర్ దెర్ ఇస్ రిలీజింగ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్. 41వ అధ్యాయం రావాలి అనగా నువ్వు చేయవలసిన 2-3 లక్షణాలు. 1, యోసేపు ఏ రీతిగా యెహోవా మీద ఆధారపడ్డాడు, నువ్వు కూడా యెహోవా దేవుడి మీద ఆధారపడాలి. యోసేపు ప్రతిదానికి యెహోవా దేవునికి మహిమ కలిగించాడు. మీకు వాక్యంలో చూపిస్తాను చూడండి, 41వ అధ్యాయం 16వచనం. యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పెను. చూసారా, నా వల్ల కాదు. ఎప్పుడైతే ఫరోకి కళ్ళు వచ్చిందో, ఆ ఫరో మీరు అడగండి అని చెప్పిన వెంటనే ఏం చెప్తున్నాడంటే, దేవునికి మహిమ కలుగును కాక, ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ అబౌట్ హిమ్. ఈ రాత్రి కాల సమయంలో గమనించవలసిన విషయం, దేవుని మీద ఆధారపడుట నేర్చుకోవాలని. దేవుని మీద ఆధారపడిన నీవు నీ పనిలో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబంలో, నీ సేవలో పరిశుద్ధతతో జీవించాలి. 39వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ భార్య ఎప్పుడైతే యోసేపు మీద నింద వేసిందో, యోసేపు ఏమన్నాడంటే, దిస్ ఈజ్ నాట్ రైట్ టు డూ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 41వ అధ్యాయంలో మనం వచ్చేటప్పటికీ దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చాం. ఈ రాత్రి కాల సమయంలో వాక్యం వింటున్న నీవు దేవునిని వెంబడించుట, దేవుని మీద ఆధారపడుట. యోసేపు వలె నువ్వు దేవుని మీద ఆధారపడితే 41వ అధ్యాయము మనం వచ్చేటప్పటికి చూడండి 14వ వచనం. ఫరో యోసేపును పిలవనంపెను, కాబట్టి చెరసాల నుండి అతన్ని త్వరగా రప్పించిది. అతడు క్షవరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకుని ఫరో యొద్దకు వచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో ఫరో ఎప్పుడైతే యోసేపుని పిలిచాడో, యోసేపు చూడండి, ఇంగ్లీష్ బైబిల్లో ఈ రీతిగా ఉంది, దెన్ ఫరో సెంట్ అండ్ కాల్డ్ జోసెఫ్ అండ్ దే బ్రాట్ హిమ్ క్విక్లీ అవుట్ ఆఫ్ ద డంజన్. క్విక్లీ, త్వరగా ఆ చెరసాల నుంచి బయటకు తీసుకొచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నువ్వు ఉన్న చెరసాల పరిస్థితుల్లో నుంచి ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నిన్ను లేవనెత్తాలని ఆశపడుతున్నాడు. 41వ అధ్యాయంలో నుంచి నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు.
దేవుని మీద ఆధారపడితే, దేవుని వైపు చూస్తే, నీ జీవితంలో నువ్వు చేర్చిన పనిలో, నీ వివాహంలో, నీ సేవలో నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు నీ పక్షాన పనిచేయాలని ఆశపడుతున్నాడు. సనగకుండా గొనగకుండా దేవుని మీద ఆధారపడి నీ కష్టము నష్టంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు 40వ అధ్యాయంలో నువ్వు చెరసాల పరిస్థితుల్లో ఉన్నావేమో. ఈ రాత్రి కాలశంలో శుభకరమైన వార్త 41వ అధ్యాయం రాబోతుంది. ఈ రాత్రి కాలశంలో 41వ అధ్యాయం నీ జీవితంలో కావాలి అనగా యేసుని వెంబడించాలి. 41వ అధ్యాయం నీ జీవితంలో రావాలి అనగా యేసుని మహింపరచాలి. ప్రభువా నువ్వే ప్రభువా, ఇట్ ఈస్ అబౌట్ యూ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీ ప్రభువా. సమస్తము మహిమ ఘనత ప్రభావం నీకే ప్రభువా, నీ మీద ఆధారపడుతున్నాను అని నువ్వు ప్రార్థన చేసే రీతిగా అయితే దేవుడు నిన్ను కనికరించే దేవుడు, దేవుడు నిన్ను లేవనెత్తే దేవుడు. నువ్వు చెరసాల పరిస్థితుల్లో ఉంటే నిన్ను లేవనెత్తే దేవుడు. ఏ రీతిగా లేవనెత్తే దేవుడు అనగా చూడండి, ఏ రీతిగా లేవనెత్తే దేవుడు అనగా 41వ అధ్యాయము 40వ వచనము, నీవు నా ఇంటికి అధికారమై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులైందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనైందురని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించున్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతికున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతనిని ఎక్కించెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసేపు బట్టలు చింపేసి, యేసేపు వారి తండ్రి ఇచ్చిన ఆ రంగుపు చొక్కాయ తీసివేసినప్పటికీ కూడా, అనదమ్ములు మర్చిపోయినప్పటికీ కూడా దేవుడు మర్చే దేవుడు కాదు. అమ్మా దేవుడు మర్చే దేవుడు కాదు, ప్రీతముడు దేవుడు మర్చే దేవుడు కాదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఫరో తన రథంపై ఎక్కించుకొని, ఇంగ్లీష్ బాగుంది, యూ షాల్ బి ఓవర్ మై హౌస్ అండ్ ఆల్ ద పీపుల్ షాల్ బి రూల్డ్ అకార్డింగ్ టు యువర్ వర్డ్, ఓన్లీ ఇన్ రిగార్డ్ టు ద థ్రోన్ ఐ విల్ బి గ్రేటర్ దాన్ యూ అంటూ ఫరో తనకున్న ఉంగరాన్ని తీసి సన్నపు నారబట్టు ఇచ్చి అతన్ని తొడిగించే రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూసామా, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డామో, ఎప్పుడైతే దేవుని వైపు చూసామో, మన కష్ట నష్టాల్లో, మన ఇరుకు ఇబ్బందుల్లో, మన చెరసాల పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ఓపికతో నేను నమ్మిన దేవుడు నన్ను విమోచించే దేవుడు, నన్ను నమ్మిన దేవుడు నన్ను స్వస్థపరిచే దేవుడు, నన్ను నమ్మిన దేవుడు నాకు శాంతి సమాధానం కలుగు చేసే దేవుడు అని నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో, నీ జీవితంలో 41వ అధ్యాయం ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు 41వ అధ్యాయం నీ జీవితంలో దయచేయాలి అనగా నువ్వు చేయవలసిన విషయం, ఉన్న పాటున ఉన్న చోటున యేసు ప్రభు పాదాల చెంతకు నువ్వు వచ్చినట్లయితే దేవుడు నిన్ను ఆశ్రయించే దేవుడు. ఒకనొక దినాన్ని ఒక చిన్న పాప ఉందంట, ఆ చిన్న పాప ఆ పండుకొని ఉన్నప్పుడు ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు ఎంతో భయపడిపోయిందంట. భయపడిపోయి ఆ రూమ్లో నుంచి వచ్చి డాడీ డాడీ అని తల్లిదండ్రులు పండుకున్న బెడ్రూమ్లోకి వెళ్ళిందంట. వెళ్ళిన వెంటనే ఈ తండ్రి లేచి చూసి అయ్యో పాప ఎంతో భయపడిపోయి చెమటలు వచ్చేసాయంట. చెమటలు వచ్చేసి భయపడిపోయిన పాపను చూసి ఇమ్మీడియట్గా హద్దుకున్నాడంట. హద్దుకున్న వెంటనే ఆ పాప మళ్ళా ఎంతో కామ్గా మళ్ళా పండుకుందంట. డాడీ ఎప్పుడైతే పాపను ఎత్తుకున్నాడో పరిస్థితులు మారలే. నా మాట వింటున్నారు జాగ్రత్తగా. ఆ పాపను ఎప్పుడైతే అలా డాడీ ఎత్తుకున్నాడో ఉరుములు మెరుపులు ఆగిపోలేదు. కానీ ఎప్పుడైతే ఆ పాప ఆ తండ్రి ఆర్మ్స్లోకి వచ్చిందో షీ కుడ్ ఫీల్ సెక్యూర్. ద ఫియర్, ఆ భయము, ఆ ఒంటరితనము పోయి తండ్రి దగ్గరకు వచ్చిన వెంటనే తండ్రి ఎప్పుడైతే ఆ పాపను కౌగిలించుకున్నాడు, ఉరుముల మెరుపులు ఉన్నాయి కానీ ఆ భయం పోయిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు భయపడుతున్నావేమో, ఈ రాత్రి కాల సమయంలో 40వ అధ్యాయంలో నువ్వు ఉన్నావేమో, చెరసాల వంటి జీవితంలో నువ్వు జీవిస్తూ నిస్పృహ నిరాశ కృంగిపోయి నువ్వు ఉన్నావేమో, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు, గాడ్ వాంట్స్ టు హగ్ యూ, గాడ్ ఈస్ కాలింగ్ యూ, దేవుడు నిన్ను పిలుచున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు భయపడిపోయినట్లయితే తండ్రి, యూ హ్యావ్ టు రన్ ఇన్ టు ద ఆర్మ్స్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్. ఎప్పుడైతే తండ్రి దగ్గర నువ్వు పరిగెడతావో, నీ చుట్టూ పరిస్థితులు విభిన్నంగా ఉన్నప్పటికీ కూడా, నీ చుట్టూ పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ కూడా తండ్రి దగ్గర నువ్వు యూఆర్ సెక్యూర్ ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వస్తావు ఈ రాత్రి కాల సమయంలో, రాత్రి కాల సమయంలో వచ్చిన రీతిగా అయితే దేవుడిని నిన్ను దీవించే దేవుడు. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని
తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా దైవదాసునిగా అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. మరలా 214/2 214/2 ఫ్లాట్ నంబర్స్ 505 and 506 ఫ్లాట్ నంబర్స్ 505 and 506 పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్ వివేక్ నగర్ చిక్కడపల్లి హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని దారిగా దీవించును గాక. ఆమేన్.